భారత అండర్ 19 జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా అండర్ 19 జట్టుతో శనివారం రెండో వన్డే ఆడింది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు రెండో వన్డేలో కూడా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన ముంబై పానీపూరి కుర్రాడు యశస్వి జైస్వాల్ దక్షిణాఫ్రికా అండర్ 19 జట్టుని తన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో బెంబేలెత్తించాడు. ఈ భారత యువ సంచలనం తన బౌలింగ్లో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మణికట్టుతో మాయ చేసిన యశస్వి జైస్వాల్ బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా దుమ్మురేపాడు. 56 బంతుల్లో 89 పరుగులు చేసి 3 సిక్సర్లు 14 బౌండరీలు బాదాడు. 156 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి ఒంటి చేత్తో భారత జట్టును 8 వికెట్ల తేడాతో గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. యశస్వి జైస్వాల్ ను ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. జైస్వాల్ ప్రదర్శనను చూసి రాజస్థాన్ రాయల్స్ సంబరపడుతూ ఉంటుంది. ఇదే స్థాయిలో ఐపీఎల్లో రాణిస్తే యశస్వి జైస్వాల్ కు రాజస్థాన్ రాయల్స్ పెట్టిన ఖర్చు గిట్టుబాటు అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.